హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల నుండి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్ యొక్క ప్రయాణాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది టోల్గేట్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళే వెహికల్స్ యొక్క నెంబర్స్ని అక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. చూసారంటే ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్ని ఘాట్ రోడ్లు ఉన్నా తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్ యొక్క ప్రత్యేకతే వేరండి. ఎందుకంటే అద్భుత ప్రయాణం, ఆహ్లాదకరమైన వాతావరణంతో మెలితిరిగినటువంటి నల్లటి పాము లాంటి రోడ్డు చూడ చక్కగా ఉంటుందండి. పచ్చని తోరణాలు కట్టినట్టు ఆ చెట్లు కానీ, అడుగడుగున ఆధ్యాత్మిక అనుభవంతో మన మనసు మైమరిపించి పోయేట్లు ఉంటుందండి. అంతేకాదు, తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామనే ఆనందంతో మన మనసు చాలా ఆనందంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఇంకా రిటర్న్ ప్రయాణం అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి. అడుగడుగున ఆధ్యాత్మిక భావన నిండిపోవడమే కాదు, ప్రకృతి సోయగంతో ఏడు కొండలను చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవండి. అంతేకాదు, వర్షాకాలంలో మనం చూసినట్లయితే అడుగడుగున నీటి జలపాతాలతో ఆ జలపాతాల చప్పుడు అన్నది ఒక మ్యూజిక్ లాగా మనకు అనిపిస్తుందండి. చలికాలంలో మనం కొండకొచ్చినట్లయితే ఆ నల్లటి కొండల మీద, పచ్చటి చెట్ల మీద తెల్లటి మంచు కప్పబడి ఎంత చూడ చక్కగా ఉంటుందో అలా వర్ణించడానికి నోటి మాటలు సరిపోవట్లేదండి. ఇలా మనం ఏ కాలంలో వచ్చినా ఈ కొండకున్న ప్రత్యేకతే వేరండి. ఈ కొండను ఎలా మలిచి ఇలా రోడ్డులాగా మలిచారో చెప్పలేమండి. ఎందుకంటే కొండలు చూసినారంటే ఎంత ఎత్తుగా మనకు కనిపిస్తున్నాయో, ఆ కొండల్ని ఎలా మలిచారో, ఇలా ఎలా చేశారో, దీనికి ఎంత టెక్నాలజీ అవసరమైందో, ఎన్ని వందల మంది కూలీలు కావాల్సి వచ్చారో, అలా నోటి మాటలతో మనకు అనుకోవడం అన్నది అంత ఈజీ అయిన విషయం కాదండి. ఈ ఇంజనీర్స్ యొక్క టెక్నాలజీ, ఆ ఇంజనీర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనే ఉందండి. అంతేకాదు, ఆ తర్వాత వచ్చే ఇంజనీర్స్కి కూడా స్ఫూర్తిదాయకమని చెప్పాలి. చూడండి, ఆ ఏడు కొండల మీద ఆ పచ్చని చెట్లతో మేము తెల్లవారుతో వచ్చామండి. ఆ సన్ రైజ్ పడుతుంటే ఆ సన్ రైజ్కి చూసారా, ఒకటి నల్లగా ఒకటి గ్రీన్గా, చూడడానికి రెండు కళ్ళు సరిపోని విధంగా వర్ణించడానికి మాటలు రానంత అందంగా ఉందండి ఈ ఏడు కొండలు. అందుకే అన్నారేమో, ఈ ఏడు కొండలు అన్నది ఒక అద్భుతం అని. ఏడు కొండలు అనగానే మనకు గుర్తొచ్చే వెంకటేశ్వర స్వామి ఎలా అయితే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తాడో, అలా ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం అన్నది మనం మరచిపోలేని చిరస్మరణీయమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదండి. అంతేకాదు, ఈ ఘాట్ రోడ్ అన్నది నిర్మించాలి అన్న ఆలోచన బ్రిటిష్ వారిదంటండి. ఈ ఘాట్ రోడ్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిర్మించారంట. ఈ ఘాట్ రోడ్ని అప్పట్లోనే, అంటే బ్రిటిష్ వారికి మనకు స్వతంత్రం రాకముందే ఘాట్ రోడ్ నిర్మించాలనుకున్నారంట. అప్పట్లో వాళ్ళకి ఇలా ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ బహుశా ఈ ఏడుకొండల వాడు వాళ్ళ మనసులో దూరి నిర్మించాలి అన్న ఆలోచన కల్పించారేమో. మాటల్లోనే మోకాల పర్వతం వచ్చేసిందండి. ఇక్కడ నడిచిపోయేవారు అండ్ రిటర్న్ జర్నీ చేసేవాళ్ళు ఒక చోట క్లబ్ అవడం, అంటే ఇద్దరు కలవడం అనేది జరుగుతుంది. అందుకనే ఇక్కడ చూసారంటే పకడ్బందీగా పర్యవేక్షణ అనేది జరుగుతుందండి. అంతేకాకుండా కొండకి ఈ ఘాట్ రోడ్ నిర్మించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలు కూడా జరుపుకుందండి. ఇంతకుముందు కొండకి వెళ్ళడానికి, రిటర్న్ రావడానికి ఒకటే దారి ఉండేదండి. తర్వాత భక్త సంద్రోహం పెరగడంతో కొండకి వెళ్ళడానికి ఒక రూటు, రిటర్న్ రావడానికి ఒక రూటు అన్నది నిర్మించడం జరిగింది. నాకు తెలిసి ఇలా ఈ ఘాట్ రోడ్ నిర్మించడానికి కొన్ని వందల మంది కూలీలు కావాల్సి వచ్చి ఉంటారేమో. ఇలా ఈ ఘాట్ రోడ్ నిర్మించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పాను కదండి. ఇది సముద్ర మట్టం 176 కిలోమీటర్లు ఎత్తున ఈ కొండలు అనేవి నిర్మించి ఉన్నాయండి. చూసారా, అక్కగారుల గుడి వచ్చేసింది. ఈ కొండలన్నీ చెమ్మగా ఉన్నాయి కదండి. చెప్పానా, వర్షాకాలంలో కొండ కోనల నుంచి నీళ్లు జాలువారుతాయని, ఇక్కడ బాగా జాలువారుతాయండి. చూడండి, ఏడు కొండల్లో చాలా వింతలు, విశేషాలు అనేవి దాగి ఉన్నాయండి. అందులో భాగంగానే ఏ శిల్పి చెక్కనటువంటి శిల్పాలు చాలా ఉన్నాయండి. అందులో భాగంగానే మనం రిటర్న్ వెళ్ళే దారిలో
కొండలే గరుత్మంతుని ఆకారంలో కనిపించడం విశేషం. అలాగే కొండకి వెళ్ళే మార్గంలో అయితే ఏడు కొండల వాడే నిలబడి ఉన్నట్లు ఆకారంతో ఉండడం చాలా విశేషం అండి. చూడండి, దారి పొడవున కొండకి నడిచొచ్చే భక్తులు మనకు కనిపిస్తూనే ఉన్నారు. చూడండి, నీళ్లు జాలువారుతున్నాయి. ఒక భక్తురాలు ఆ నీళ్ళని పట్టుకుంటూ ఉంది. మొన్న నివార్ తుఫాన్కి ఇక్కడంతా నీళ్లు చాలా ఫోర్స్తో రావడం, రోడ్డంతా నీళ్లతో నిండిపోవడం అన్నది జరిగిందండి. ఈ ఇన్ని ఏండ్లైనా సరే ఈ ఘాట్ రోడ్ చెక్కు చెదరకుండా అంత మంచి క్వాలిటీతో నిర్మించినటువంటి ఇంజనీర్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇది తర్వాత వచ్చే తరం ఇంజనీర్స్కి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. అన్నట్టు ఇది సముద్ర మట్టం నుంచి ఈ ఏడు కొండలు అనేవి 976 కిలోమీటర్లు ఎత్తులో ఉన్నాయి కాబట్టి మనకు చల్లగానే ఉంటుంది. బ్రిటిష్ కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిర్మించారని చెప్పాను కదండి. ఆయన ఈ రోడ్డు నిర్మించడానికి లోతైన పరిశోధనలు చేపట్టి పక్కా ప్రణాళికతో నిర్మించడం జరిగిందంటండి. అందుకనేసే ఇప్పటికీ కూడా ఈ రోడ్డు చెక్కు చెదరకుండా ఉండడం అన్నది ఒక గొప్ప విశేషంగా చెప్పాలి. అప్పట్లో ఇంతటి సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా ఇంతటి భారీ ఎత్తున కొండలను తొలచి రోడ్ల నిర్మించిన వారి కఠోర దీక్షకు దృఢ సంకల్పానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చూడండి, రిటర్న్ వచ్చే మార్గంలో నడిచొస్తున్నారు వాళ్ళు. చూస్తుంటే ఎంత ప్రకాశవంతంగా ఎండకి రోడ్ మెరుస్తున్నట్టు కనిపిస్తుందండి. తిరుమల ఘాట్ రోడ్ అన్నది చెప్పడానికి దాని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అన్ని విశేషాలు అన్నవి వస్తూనే ఉంటాయండి. అప్పట్లో అంటే ఈ ఘాట్ రోడ్ నిర్మించిన మొదట్లో మగవాళ్ళకి 6 అనాలు, ఆడవారికి 4 అనాలు కూలి ఉండేదంటండి. ఎంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత కఠోర దీక్షతో శ్రమించి ఈ రోడ్డు వేయడం అన్నది 1943కి కంప్లీట్ చేసుకోవడం జరిగిందంటండి. చెప్పాను కదండి, ఈ రోడ్డు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వేశారని. ఆయన ఎంత కష్టపడి ఉంటే ఇంత చక్కగా రోడ్లను అన్నది వేసుంటారండి. అంతేకాదు, ఆయన ఒక్కసారి ఈ రోడ్ నిర్మించిన తర్వాత ట్రైల్ రన్ అన్నది ఫస్ట్ ఆయనే వేశారంటండి. కారులో అలా వేసి చాలా మురిసిపోయారంట. కింద అంటే అలిపిరి దగ్గర సముద్ర మట్టానికి 176 కిలోమీటర్లే ఉందండి. పైకి వెళ్ళే కొద్దీ, అంటే తిరుమలకు చేరుకున్నప్పటికీ చెప్పాను కదా 976 కిలోమీటర్ల ఎత్తులో ఉందని. సో అంత ఎత్తుకి కొండ వెళ్ళాలి అంటే ఎంత కొండని తొలిచారో అందుకే అండి. అంతేకాదు, ఇంత మలుపులతో రోడ్డు కూడా రావడానికి కారణం అదే అండి. చూసారా, చెట్లు ఎంత అందంగా మనల్ని రారమ్మంటూ ఆహ్వానిస్తున్నాయో, అలా తోరణాలు వేసినట్టు పందిరి వేసినట్టు మనకు ఎండ ఏమాత్రం పడకుండా అక్కడక్కడ మాత్రమే ఎండ పడేట్టు ఈ చెట్లన్నవి ఉన్నాయండి. అంతేకాదు, ఈ కొండ మీద మొలిచిన ఏ చెట్టైనా ఏ గెడ్డైనా పూర్వం పుణ్యం చేసుకున్నదనే చెప్పుకోవాలి. నాకు తెలిసి ఈ చెట్లు ఒకప్పటి ఋషులేమో, ఆ ఋషులు కఠోరంగా దేవుణ్ణి ప్రార్థించి నేను నీ సన్నిధానంలో ఒక చెట్టయ్యన్నా ఉండాలి అని కోరుకొని ఆ భగవంతుడి దగ్గర వరం తీసుకున్నాయేమో, అందుకనే ఈ కొండలు ఏడు కొండల మీద చెట్ల రూపంలో ఉన్నాయేమో. చూడండి, మాటల్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం అనేది వచ్చేసిందండి. ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ కూడా నడిచి వచ్చేవాళ్ళు 1 నిమిషం పాటు సేద తీరి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ మనసులోని కోరికలు ఈ ఆంజనేయ స్వామి ముందు ఉంచుతారండి. ఆ కోరికలు తీరిన తర్వాత కింద చూసారంటే చాలా గంటలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ గంటల రూపంలో వాళ్ళ మొక్కుబడిని తీర్చుకుంటారండి. అంతేకాదు, కింద నుంచి వచ్చేవాళ్ళు ఒకరొకరు మొక్కుతో వస్తారండి. ఒకరు కర్పూరాలు వెలిగిస్తూ, ఒకరు మెట్లకు పసుపు కుంకుమ పూసుకుంటూ వస్తారు. ఇక్కడ కూడా ఆ పసుపు కుంకుమ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ మనసులోని కోరిక తీరాలి అని ఒక్కొక్క రూపంలో మొక్కుకుంటూ ఉంటారు. సో ఆంజనేయ స్వామికి కూడా ఇలా మొక్కుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. చూడండి, మనకు భక్తులు చాలామంది కనిపిస్తూనే ఉన్నారు. చూసారంటే టీటీడీ జలప్రసాదం కనిపిస్తుంది. మనకు టీటీడీ వారు అడుగడుగున ఇలా మినరల్ వాటర్తో
టీటీడీ జలప్రసాదం అన్నది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతేకాదండి, భక్తులకు ఎప్పటికప్పుడు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. చూసారంటే రిటర్న్ వెళ్ళే మార్గంలో ఇక మన ప్రయాణం అన్నది స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు జింకల పార్క్ అన్నది కూడా కనిపిస్తుంది. తిరుమల ఘాట్ రోడ్ అన్నది 57 మలుపులతో హెయిర్ పిన్ లాంటి ఆకారమైన మలుపులండి. అలాంటి మలుపులతో మనకు కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే వినాయకుడు గుడి కూడా ఉంటుంది. ఇలా మనం ప్రతి పూజ కానీ ఏదైనా కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలంటే ఫస్ట్ ఎలా అయితే వినాయకుడికి పూజ చేస్తామో అలా ఈ ఏడుకొండల నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు అంటే స్టార్టింగ్లోనే వినాయకుడు గుడిని కూడా అలా ఆ థీమ్తో పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. చూసారా, మాటల్లోనే మలుపులు వచ్చేసాయి. ఆ మలుపుల దగ్గర మనకు బోర్డ్స్ కూడా కనిపిస్తాయండి. కొంచెం ముందుకెళ్తే ఇలా హెయిర్ పిన్ లాంటి మలుపు ఉంటుంది, స్లైట్ మలుపు ఉంటుంది, కొంచెం స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొంచెం నైట్ చీకటిలో దిగాలి అన్న కనిపించాలి అన్న ఆలోచనతో చూసారా ఇలా బార్కెట్స్ దగ్గర ఎల్లోతో లైటింగ్ వచ్చేట్టు కూడా మనకు ఎల్లో పెయింట్ అన్నది వేయడం జరిగింది. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఆ రోడ్స్ అన్నవి నీట్గా కనిపించాలని బ్లాక్ అండ్ వైట్తో ఎడ్జ్లో పెయింట్స్ వేస్తూ మనకు ఇండికేషన్ మనం ఎలా మలుపు తిరగాలి అన్నదానికి ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే కొన్ని బోర్డ్స్ కనిపిస్తాయండి మనకు. ఎక్కడైనా తిరుమలలో కొన్ని చోట్ల చింపాంజీలు కోతులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఫుడ్ పెట్టి వాటిని ఎంకరేజ్ చేయొద్దని అని, ఎందుకంటే మనం ఒక్కదానికి పెడితే అన్నీ వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో చూసారా మాటల్లోనే జింకల పార్క్ అన్నది కూడా అదే జింకలు ఉండే ప్లేస్కి మనం వచ్చేసాం. చూడండి, ఇక్కడ జింకలు అనేవి కనిపిస్తాయి. కొంచెం దగ్గర నుంచి జూమ్ చేసి మీకు చూపిస్తానండి. చూసారా, ఆ జింకల కోసమే ఇక్కడ వాటర్ది ఒక ట్యాంక్ లాంటిది కట్టారు. ఇక్కడైతే నడక వచ్చే మార్గం కూడా ఉందండి. అక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా కట్ చేసి ఉంటాయి, క్యారెట్ అవి కొని కూడా భక్తులు మనకి జింకలకి పెడుతూ ఉంటారు. చూసారా, దయచేసి తినుబండారాలు మనం తెచ్చుకుంటాం కదండి, అవి ఏవి పెట్టకండి అంటూ బోర్డు పెట్టారు. ఇక్కడైతే ఫ్రెష్గా వెజిటేబుల్స్ క్యారెట్ కీరకాయ లాంటివి కట్ చేసి అమ్ముతూ ఉంటారు. అవి కావాలంటే తీసి మనం తినిపించవచ్చు జింకలకి. చూసారా, జింక కనిపిస్తుంది. ఇదండి నడక వచ్చే మార్గం ఇటు సైడు. భక్తులు, కొండకొచ్చిన భక్తులు వాళ్ళ మొక్కులను తీర్చుకొని ఇక్కడ కొంతసేపు సేద తీరి ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ వెళ్తూ ఉంటారు. చూడండి, కనిపిస్తుంది. ఇదే అండి కొండకు నడిచి వచ్చే మార్గం. ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి అమ్ముతారు. ఇప్పుడు రెనోవేట్ జరుగుతుంది కాబట్టి ఇలా మట్టంతా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. నడిచి వచ్చే మార్గంలో కూడా దారి పొడుగున షాప్స్ అనేవి ఉంటాయి. సో నడిచి వచ్చే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది అనేది ఉండదండి. చూసారా, పసుపు కుంకుమ కనిపిస్తుంది మెట్లకి. నేను చెప్పాను కదండి, నడిచి వచ్చే దారిలో భక్తులు ఒక్కొరు ఒకలా మొక్కుంటారని, ఒకరు పసుపు కుంకుమతో మెట్లకు పూజ చేస్తూ వస్తే ఇంకొకరు కర్పూరం వెలిగిస్తూ దేవుడు మెట్టు మెట్టుకి కర్పూరాలు వెలిగిస్తూ వాళ్ళ భక్తిని అలా చాటుకుంటూ వస్తారు. చూడండి, ఇక్కడ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయని చెప్పాను కదా. మళ్ళీ మన ప్రయాణం అన్నది స్టార్ట్ అయిందండి. ఒకే ఘాట్ రోడ్తో ఇబ్బందులు తప్పవన్న తెలుసుకున్న టీటీడీ రెండో ఘాట్ రోడ్కి శ్రీకారం చుట్టిందండి 1961. దీంతో రోడ్డు ప్రమాదాలను కొంతవరకు నివారించగలిగింది. ఇలా ఇంకో రోడ్డు నిర్మించడానికి దాదాపు 12 సంవత్సరాల పాటు కఠోర దీక్ష చేశారని చెప్పక తప్పదు. చూసారా, ఘాట్ రోడ్లో దిగేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకునే దిగాలి. ఒకవేళ స్కిడ్ అయినా మనకి ఎటువంటి ప్రమాదం జరగదండి. సో ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఇలా ఎగువ దిగువ ఉన్న రోడ్ల మధ్య ఎన్నెన్నో వింతలు, ఎన్నెన్నో విశేషాలు. ఇదంతా కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరుండి నడిపిస్తున్నాడా అన్నట్టుంటుందండి. ఇలా చెప్పాను కదా, 12 సంవత్సరాల పాటు రెండో రోడ్ నిర్మాణానికి కాలం పట్టిందని. 1973 రెండవ ఘాట్ రోడ్ను ప్రారంభించడం జరిగింది. అంటే పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయినప్పటికీ ప్రజలకు అందుబాటులో 1974 నుంచి రావడం జరిగింది. కొండ మీద నుంచి చూసినట్లయితే తిరుపతిలోని ఇళ్ళన్నీ లైటింగ్తో
ఈవినింగ్ అయితే చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయండి. అంతేకాదు చిన్న చిన్న బొమ్మ ఇల్లులాగా చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా ఎక్కడైనా మనం అలసిపోయినట్లయితే కొద్దిసేపు ఆగి సేద తీరడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా రెండు రోడ్లు నిర్మించడం వల్ల, అంతకుముందు ఒకే రోడ్డు ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నింది, చాలా రోడ్డు ప్రమాదాలు అన్నవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందిని పసిగట్టిన టీటీడీ రెండో రోడ్ నిర్మాణించి చాలా మంచి పని చేసిందండి. అంతేకాదు భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అడుగడుగున జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఇలా రిటర్న్ వచ్చే మార్గంలో కొండ చర్యలు కూడా విరిగి పడతాయి, కానీ ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వెంట వెంటనే దాన్ని క్లియర్ చేస్తూ ఎప్పటికీ ప్రజలకు సౌకర్యాలు కలిగించడంలో టీటీడీ ముందుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇలా రెండో ఘాట్ రోడ్ పడిన తర్వాతే లక్షలాది మందికి ఉపాధి మార్గం దొరికిందని చెప్పవచ్చు. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులను బస్సుల ద్వారా, ప్రైవేట్ వ్యక్తులు జీబుల ద్వారా వాళ్ళను తిరుమలకు చేర్చి వాళ్ళు శ్రీవారిని దర్శించుకోవడానికి వాళ్ళకి కొంచెం సేవ చేసినట్లు ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు కొంత డబ్బులు సంపాదించుకున్నట్టు ఉంటుంది. దీని ద్వారా వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా గడుపుతుందని, మేమెప్పటికీ వెంకటేశ్వర స్వామికి టీటీడీకి రుణపడి ఉంటామని ఎవరిని కదిలించినా చెప్పక మాన్రండి. ఇలా జీబులు బస్సులు వాళ్ళే కాదు, ఈ ఘాట్ రోడ్ వేయడం వల్ల కొండ మీదకి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అయింది. చూసారా, అంబులెన్స్ కూడా ఉందండి. ఎక్కడైనా ప్రమాదం జరిగింది అనగానే వెనువెంటనే స్పందించి వాళ్ళకి సేవ చేయడంలో ముందుంటుంది టీటీడీ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అండి. ఇలా ఘాట్ రోడ్ వేయడం వల్ల ప్రయాణం చాలా సుగమం అయింది అని చెప్పాను కదండి. ఇలా అవ్వడం వల్ల కొండ మీద షాపులు పడి చాలామంది జీవనోపాధి కొనసాగిస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాదు దీనంతటికీ కారణమైన వెంకటేశ్వర స్వామికి సదా మనం రుణపడి ఉంటాం. ఆయన వచ్చి ఇక్కడ తిరుపతిలో వెలవడం వల్లే ఇలా ఎంప్లాయీస్కి కానీ, కాంట్రాక్ట్ బేస్ చేసే వర్కర్స్ని కానీ, ఇలా ట్రాన్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి కానీ, కొండ మీద షాపులు వాళ్ళు కానీ, వాళ్ళే కాదు వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇది అంతా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క మహద్భాగ్యం వల్లే జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి తోడు టీటీడీ కూడా చాలా చర్యలు తీసుకుంటూ అడుగడుగున జాగ్రత్తలు వహిస్తూ ప్రతి ఒక్కరికి సేవను అందిస్తూ సక్రమైన మార్గంలో పెడుతూ అందరి జీవితాన్ని సుఖంగా గడపడానికి చాలా తోడ్పడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో వల్ల నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు ముందు చూస్తే ఒక బోర్డు కనిపిస్తుంది, చెప్పాను కదా అడుగడుగున బోర్డ్స్తో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ. ఇంకా చూసారా, ఎమర్జెన్సీ అయితే ఇలా కాల్ సెంటర్స్కి 24 అవర్స్ ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ నెంబర్ అని. ఇలా ఏ నెంబర్కి కాల్ చేసినా వెనువెంటనే స్పందించి మనకు హెల్ప్ చేయడంలో ముందుంటుంది టీటీడీ అని చెప్తున్నాను కదండి. దానికి నిదర్శనంగానే ఈ బోర్డు ఉంది. అంతేకాదు తిరుమలకు వెళ్ళే దారిలో కానీ, రిటర్న్ వచ్చే దారిలో కానీ అడుగడుగున ఆయన యొక్క నామాలతో మారుమోగిపోతుందండి. అలా బోర్డ్స్ని వేసి ఉంటారు. సో మనం తిరుమలకు వెళ్ళేటప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడమే కాదు, వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తామా అన్న సంతోషంతో గడిపేస్తూ వెళ్తూ ఉంటారు భక్తులు. అదే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన యొక్క రూపాన్ని మనసులో ముద్రించుకొని ఆనందంతో తిరిగి వెళుతూ ఉంటారు. ఈ వెళ్ళడానికి దారిని సుగమం చేసిన, ఈ ఘాట్ రోడ్ వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ యొక్క వీడియో ద్వారా. నా వీడియోని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుందండి. బై, లెట్ అస్ మీట్ ఇన్ అనదర్ వీడియో.